అండమాన్ సెల్యులార్ జైల్. దీన్ని జైల్ అనడం కన్నా భూమిపైన ఉన్న ఒక నరకకూపంగా చెప్పుకోవచ్చు. మన దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు మన దేశం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది పోరాట యోధుల్ని బతుకుండగానే ఇక్కడికి తీసుకొచ్చి నానా హింసలు, నరక యాతన చూపించిన ప్లేస్ ఇదే. ఈ వీడియోలో అండమాన్ సెల్యులార్ జైల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. హాయ్, హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజు కన్నబోయినా ఫ్రమ్ అండమాన్. సో మేము చెన్నై నుంచి అండమాన్కి ఒక షిప్ జర్నీ చేసినాము 6 డేస్. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి అది చూడండి, అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అండమాన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, అండమాన్ జైల్ కదా. చిన్నప్పటి నుంచి మనం బుక్లలో, సినిమాలలో, వాళ్ళలో, వీటిలలో చూసినాం. సో వాటి ద్వారా మనకైతే కొంచెం నాలెడ్జ్ తెలుసు అసలు అండమాన్ జైల్ ఏంది, అసలు ఎందుకు యూజ్ అయింది అనేది. సో షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకోవాలనుకుంటే, మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన సమయంలో మన వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు వాళ్ళని అణిచివేయడానికి మెయిన్ ల్యాండ్ నుంచి దూరంగా వేయాలి అనే ఒక కాన్సెప్ట్తోని అండమాన్లో ఈ జైలు కట్టి ఇక్కడికి తీసుకొచ్చి వేసేవాళ్ళు. వేస్తే బాగానే ఉండు, కాకపోతే ఏంటంటే ఎక్కడలేని రూల్స్, ఎక్కడలేని శిక్షలు అన్నీ అమలు చేసి ఒక మనిషి అంటే ఇక్కడ ఖైదీలాగా వచ్చిన మనిషి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటోడు కాదు, ఎక్కడనే చచ్చిపోయేలాగా చేసేటోళ్ళు. ఎట్లా అంటే దేశంలో అన్ని జైలు ఒక రకంగా ఉంటాయి, ఈ జైలు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంత స్పెషల్ ఈ జైలు, దీని లోపల ఏం శిక్షలు ఉంటాయి, అసలు ఆ రూల్స్ ఏంది, దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్, మొత్తం కాదు చిన్న చిన్న ఫ్యాక్ట్స్, అట్లనే ఇది ఎట్లా కట్టారు, కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది, దీని స్టోరీ కొంచెం తెలుసుకుందాం. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఒకవేళ మీరు ఈ జైలు విజిట్ చేయాలి అని అనుకుంటే ఎవ్రీడే నైట్ మనకి ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. సో అక్కడి ఆ షోకి వెళ్తే ఏంటంటే జైలు గురించి మొత్తం స్టోరీ తెలుస్తుంది. దానికి 300 రూపాయల టికెట్ ఉంటుంది, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లోపలికి వెళ్దాం. దీని ఎంట్రీ డే నార్మల్గా డే విజిట్కి అయితే 30 రూపీస్ మాత్రమే, నైట్ అయితే 300 రూపీస్ అంట. ఒకవేళ కెమెరాలు ఉంటే ఎక్స్ట్రా అయితే అది మీ ఇష్టం. ఇంకా వెళ్ళిపోయిన లోపలికి మనకు జైలు ఆపోజిటే వీర్ సావర్కర్ పార్క్ ఉంటుంది. ఆ స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది, వీళ్ళందరూ మన ఫ్రీడమ్ ఫైటర్స్. దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది దామోదర్ సావర్కర్ గారు. సో ఈయన స్టోరీ చాలా బాగుంటుంది. ఈ జైలు మొత్తం మ్యాక్సిమం ఈయన స్టోరీ ఉంటుంది దీంట్లో. మీరు నైట్ లైట్ అండ్ సౌండ్ షోకి వెళ్తే సో అందరు మన స్వతంత్ర సమరయోధులు. ఇది జైలు, ఇంకా జైల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ జైలు మన నేషనల్ మెమోరియల్ కదా, సో దీనికి సెల్యులార్ జైల్ అని ఎట్లా వచ్చింది, ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే దీనికి ఉన్న ఒక యూనిక్నెస్ వల్ల. అదేంది అని అంటే 698 సెల్స్ ఉన్నాయంట, ఈచ్ వన్ మెజరింగ్ 13.6 × 7.6 ఆ కొలతలో డైమెన్షన్. 1896 స్టార్ట్ చేస్తే 1906 ఫినిష్ అయిపోయిందంట. దానికి 517,352 రూపాయలు అయినాయి అప్పట్లో. మన స్వతంత్ర సమరయోధులకు రెస్పెక్ట్గా ఇప్పుడు ఈ జైల్ని నేషనల్ మెమోరియల్ లాగా చేసినారంట. హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా దీన్ని పరిగణిస్తున్నారు. ఇది ఎంట్రన్స్ కదా, సో టికెట్ అయితే ఇక్కడ దొరకదంట, టికెట్ అటు సైడ్ వెళ్ళి తెచ్చుకోవాలి. వెళ్దాం. ఇది మనకు టికెట్ కౌంటరు, టికెట్ తీసుకున్నాము. ఒక టికెట్ 30 రూపీస్ మెయిన్ ల్యాండర్స్కి, ఫారినర్స్కి 100 రూపీస్ అంట. వీడియో కెమెరాకి 200, వీడియో కెమెరా 200, నాన్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ కెమెరా అయితే 1000 రూపాయలు అంట. DSLR ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు మీ దగ్గర. రెండు తీసుకున్నాం కాబట్టి 60 రూపాయలు అయింది. విజిటింగ్ టైమింగ్ చూడండి, 8:45 AM టు 12:30 అండ్ 1:30 to 4 అంట. సో ఇది వచ్చే ముందు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. పోస్ట్ బాక్స్ ఇంకా ఉంది, దీని పిన్ కోడ్ 7444 అంట. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ సెల్యులార్ జైల్లోకి. సో ఇటు ఇటు మనకు మ్యూజియం ఉంది. ఇక్కడ అండమాన్కి ఇంకా ఈ జైలుకి సంబంధించిన ఫ్రీడమ్ మూమెంట్స్ కానీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కాలాపాని ట్రాన్స్పోర్టేషన్ గురించి, బర్త్ ఆఫ్ సెల్యులార్ జైల్, జైలు ఎట్లా స్టార్ట్ అయింది, సెల్యులార్ జైల్ అండర్ కన్స్ట్రక్షన్, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో సెల్యులార్ జైలు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. పొలిటికల్ ప్రిజనర్స్ ఆఫ్ సెల్యులార్ జైల్, ఈ జైల్లో ఉన్న మన పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే నాయకులు ఉంటారో, సో వీళ్ళందరూ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. వినాయక దామోదర్ సావర్కర్, హారర్స్ ఆఫ్ సెల్యులార్ జైల్, శిక్షల గురించి రాసింది ఇక్కడ. సో ఎట్లా ఆ రోజులలో ఎట్లా శిక్షించేవారు అండ్ వాళ్ళు అప్పటి లెటర్స్, ఇవి జైలు గురించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మంచిగా టైం తీసుకొని ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్తే మొత్తం క్లారిటీగా అర్థమైపోద్ది మీకు జైలు గురించి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ రోజులలో మన ఖైదీలు యూజ్ చేసిన బట్టలు, ఇవి మెడకి ఇట్లా వేస్తారు కదా నెక్ రింగ్, సో అది
పొలిటికల్ ప్రిజనర్స్ కంటే ఇవి. సో ఇది మన అండమాన్ జైల్ మినియేచరు. ఇట్లా కనిపిస్తుంది పైనుంచి, 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా స్టార్ లాగా కనిపిస్తుంది పైనుండి. ఇది అఫీషియల్స్ యూనిఫామ్ అంట. ఇది వచ్చేసి జపనీస్ సోల్జర్ హెల్మెట్ అంట. ఇది 1942 నుంచి 1945 మధ్య జపాన్ కంట్రోల్లో ఉంది కదా, అప్పటిది ఇది. అండ్ అప్పటిది డిక్లరేషన్ కూడా లాక్ కీస్ అన్నమాట. ఇంత ఇంత పెద్ద తాళాలు వేసేవారు మనంటే జైల్లో నుంచి బయటికి తప్పించుకోకుండా ఉండడానికి. ఇంత ఇంత పెద్దగా ఉంది ఒక్కొక్కటి. ఇప్పుడు మనం ఇంత యూజ్ చేస్తాము, ఇంత పెద్దగా ఉంది అది. సో ఇవి జైల్కి వేసే తాళాలు. ఉన్నారు హానరబుల్ యూనియన్ హోమ్ మినిస్టర్ విజిట్ చేసినప్పటిది. ఇప్పటి వరకు దాంట్లో చూసినాము, ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాము. సెకండ్ దీంట్లో కంట, అది ఫస్ట్. సూపర్ ఉంది అసలు. సో ఇదంతా మన ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో మొత్తము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ జైలు విజిట్ చేసినప్పుడు ఇది. ఇది వచ్చేసి 30 డిసెంబర్ అప్పుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఫస్ట్ టైం మన ట్రై కలర్ మన జెండాని ఎగరేసిన, ఇది ఇక్కడే ఉంటుంది, పక్కనే ఉంటుంది ప్లేస్, అక్కడికి కూడా వెళ్దాము. సో ఇది జిమ్ఖానా గ్రౌండ్, ఇప్పుడు నేతాజీ స్టేడియం అంట. సో ఆ ప్లేస్కి కూడా వెళ్దాం. ఫస్ట్ టైం మన ఇండియాలో మన జాతీయ జెండా ఎగిరిన ప్లేస్ ఇది. ఈ దగ్గరలోనే ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళాలి మనం. జపాన్ సైనికులు మనకి ఇక్కడ సరెండర్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఇది. సో ఇది మనకు అసలైన ఎంట్రన్స్ టు సెల్యులార్ జైల్. సో ఇక్కడ నుంచి మొదలు. మొన్న లైటింగ్ లైట్ అండ్ సౌండ్ షోకి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాము. అక్కడ మనకు లైట్ సౌండ్ షోతో మొత్తం స్టోరీ చెప్తారు. అండ్ ఇది స్వతంత్ర జ్యోతి, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది దాంట్లో మంట. ఇది మన అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేసింది 28 మే 2016లో. పీపల్ ట్రీ, ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ జైల్లో చాలా ప్రధానమైన పాత్ర అండ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ జైల్లో జరిగిన అరాచకాలకు, జరిగిన అకృత్యాలకు ఈ చెట్టు ఒక సాక్ష్యంగా, మూగ సాక్ష్యంగా ఉందని ఇక్కడైతే రాసింది మనకు. స్టోరీ చెప్పేటప్పుడు ఈ చెట్టు కూడా మాట్లాడుతుంది. స్టార్టింగ్ పాయింట్ లోపల మనం ఎక్స్ప్లోర్ చేయడానికంటే ముందు ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్ ఉన్నాయి ఏంది అనేది ఒకసారి క్లియర్గా చూసుకుంటే మనకు కూడా అర్థమైంది. మొత్తం ఒక 30 ఏరియాలు ఉన్నాయి దీంట్లో. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో గ్యాలరీ. సో ఇందాక మనం చూసింది ఫోటో గ్యాలరీ, ఎగ్జిబిషన్ గ్యాలరీ రెండు చూసినాం. ఫస్ట్ ఫ్లోర్ నేతాజీ గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ స్వర్ణ జ్యోతి 1-2 అవి రెండు కూడా చూసినాం. మ్యారేజ్ ఓల్డ్ హాస్పిటల్ పీపల్ ట్రీ. సో పీపల్ ట్రీ ఓల్డ్ హాస్పిటల్ ఐ థింక్ అది హాస్పిటల్ అనుకుంటా, అటు ఒకటి క్లోజ్ ఉంది మరి. అంటే అండమాన్ గోల్డెన్ డేస్లో ఇదంతా ఉంటుండే. బ్రిటిషర్స్ రోజ్ ఐలాండ్లో ఉండేవాళ్ళు. చాటం బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్, ఇది మొన్న మనం షిప్లో వస్తుంటే కనిపించింది కదా చాటం బ్రిడ్జ్, ఇదే ఇనాగ్రేషన్ ఆఫ్ చాటం బ్రిడ్జ్, ఇనాగ్రేషన్ చాటం బ్రిడ్జ్ ఇది. వెనక గ్యాలరీ ఉంది కదా, దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో ఎస్పెషల్లీ ఏంటంటే అండమాన్ ఓల్డెన్ డేస్లో, స్టార్టింగ్ డేస్లో ఎట్లుంటుండే, అంటే బ్యూటిఫుల్ అండమాన్ ఈ స్వాతంత్రంకి దానికి సంబంధించింది కాదు, బిఫోర్ ఇక్కడ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే కాలనీలు, ఎట్లా ఉంటుండే బ్రిడ్జెస్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ, మొత్తం అసలు అప్పట్లో లైఫ్ స్టైల్ ఎట్లుంటాయని దీంట్లో మొత్తం గ్యాలరీ అయితే ఉంది, ఆర్ట్ గ్యాలరీ. ఇది కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. ఒకసారి మనం ఈ జైలు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే 1906లో జరిగిందని మాట్లాడుకున్నాం కదా. ఈ ఇటుకలన్నీ మనకు బర్మా నుంచి తీసుకొచ్చారు ఈ రెడ్ ఇటుకలన్నీ. ఈ భవనం మొత్తం 7 రెక్కలు, అంటే పైనుంచి చూస్తే మీకు 7 వింగ్స్ ఉంటాయి. సో ఇదొక వింగ్, ఇదొక వింగ్, ఇట్లా 7 వింగ్స్ ఉంటాయంట. సో అట్లా పైనుంచి 7 వింగ్స్ లాగా, ఇదొక ఇట్లా సపరేట్ సెక్షన్స్ లాగా ఇట్లా 7 వింగ్స్ ఉంటాయి. అక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా, సో అది వాచ్ టవరు. ఆ వాచ్ టవర్ నుంచి మొత్తం ఖైదీలను అక్కడ నుంచి పర్యవేక్షించే వాళ్ళంట. మొత్తం దీంట్లో మనకు 696 గదులు ఉండేటి అంట. ప్రతి గది 4.5 మీటర్ల పొడవు, అట్లనే 2.7
మీటర్ల వెడల్పు ఉండేది. మనకు ప్రతి గదికి ఒక వెంటిలేటర్ అయితే ఇట్లా ఉండేది. సో ఈ గదికి సంబంధం ఉండదు, జస్ట్ ఇది ఒకటే లైటింగ్ అన్నట్మాట. సో ఇటు చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా మనకు ఆ రూమ్సే. ఈ జైల్ మెయిన్ ఉద్దేశం ఏంది అని అంటే, ఒక్క ఖైదీకి ఇంకొక ఖైదీకి సంబంధం లేకుండా ఉండేలా కట్టారు. సో ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ ఉంది అనుకోండి, దాంట్లోకి వెళ్ళిన దాంట్లో ఉన్న ఖైదీకి ఈ రూమ్లో ఉన్న ఖైదీకి సంబంధం ఉండదు, అసలు మాట్లాడుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం ఉండదంట. లోపలికి వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోద్ది. సో వాళ్ళు మెయిన్ ఏంటంటే, మెంటల్గా ఒక మనిషిని చంపాలి అంటే ఎవరితో మాట్లాడకపోతే ఎవరితో ఏం చేయకపోతే మనిషి ఆటోమేటిక్గా చనిపో ఐ మీన్ మెంటల్గా కుంగిపోతారు కదా. సో అట్లా వాళ్ళ ప్లాన్ అది అనమాట. బయట కూడా వచ్చేవాళ్ళు కాదంట. గదులను అయితే చూడొచ్చు, ఇక్కడ మన గైడ్స్ కూడా ఉన్నారు. ఇది ఓకే, ఇందాక చెప్పినాను కదా మీకు సెవెన్ వింగ్స్ అని, 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా మధ్యలో ఇది వాచ్ టవరు. సో ఇది జైల్ నమూనా, ఇది మనకు శాంపిల్ సెల్. ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం. కరెక్ట్గా 6 ఫీట్ ఎంట్రన్స్, 6 ఫీట్ ఉంది. పెద్దగా కూడా లేదు, చాలా చిన్నగా ఉంది. అండ్ ఇంతే, ఇంకా ఇంత చిన్న రూమ్ మొత్తం మనకు ఇటుకలతోని అండ్ ఎర్రమట్టితోని కట్టిన దానిలా ఉంది. సో ఇంత చిన్న రూమ్ ఇదే, ఇంకా అదొక్క వెంటిలేటర్, ప్రతి రూమ్కి అదొక వెంటిలేటర్ ఉంటుంది. సో ఇట్ సైడ్ ఖైదీకి ఇట్ సైడ్ ఖైదీకి ఎలాంటి సంబంధం ఉండదు. సో ఇదొక ప్లేట్, ఇదొకటి అంతే ఇంకా. సో ఇంత చిన్న రూమ్లలో ఉండేవారు. ఈ గది చూస్తున్నారు కదా, సో ఇది ఏం గది అనుకుంటున్నారా? మరణశిక్ష ఇక్కడే వేసేవారంట. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, అది ఇట్లా కిందికి గుంజంగా అది లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉరిపడిపోతుంది. అయ్యి లైట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఇది ఇక్కడ మన ఖైదీలకు ఇక్కడ ఉరి శిక్ష వేసేవాళ్ళు. ఇది ఆ ప్లేస్. అక్కడ గొంతు దగ్గర ఎక్కువ పెయిన్ రావడానికి అక్కడ ఒక చిన్న ఇన్ప అది కూడా ఉంది. ఇప్పుడు మనం చూసేది ఇది వర్క్ షెడ్ మన ఖైదీలతోని ఇక్కడ పని చేయించేవాళ్ళు. ఎలాంటి పనులు చేయించేవాళ్ళు అంటే, ఆ రోజులలో దీంట్లో నుంచి నూనె తీయాలన్నమాట. మన కొబ్బరి నూనె కానీ ఆవాల నూనె కానీ కానుగు నూనె అంటారు కదా, సో అది దీంట్లో తిప్పేవాళ్ళు. అండ్ ఇక్కడ ఇది చూసుకోవచ్చు, సో తీసుకొచ్చిన వాటిని ఇక్కడ పగలగొట్టి దాంట్లో వేసి ఆయిల్ తీయాలి. చూసుకోవచ్చు ఎలాంటి కఠినమైన శిక్షలు విధించే వాళ్ళు అనేదానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎవరన్నా ఎదురు తిరిగిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కాళ్ళకు ఆ బార్స్ వేసి రెండింటికి కలిపి అది చేతికి ఫిట్ చేసేది ఒకటి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాలుకి ఈ కాడుకి విడివిడిగా వేసి చేతులకు, అండ్ మెడలో ఒక ఆల్రెడీ నెక్ చూపెట్టినాను కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక రకంగా, అండ్ ఇది పనిష్మెంట్ డ్రెస్ అంట. ఇది చైన్ ఫిట్టర్, ఇది పనిష్మెంట్ డ్రెస్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటి శిక్షలు ఇంకా చాలా ఉండేటి అంట. అంటే ఖైదీలకు వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఇచ్చి ఈరోజు ఇన్ని లీటర్ల నూనె తీయాలి. అంటే మామూలుగా మనుషుల వల్ల సాధ్యం అవ్వదు అది. నిన్న ఆ స్టోరీ ఒకవేళ మీరు ఈవినింగ్ స్టోరీ అంటే మీకు అర్థమైంది. సో మనుషులకు అవ్వలేని టార్గెట్స్ ఇచ్చి వాళ్ళు పూర్తి చేయకపోతే వాళ్ళని మళ్ళీ శిక్షించడం. సో అట్లా చేసేవాళ్ళు. ఒకవేళ ఆ టార్గెట్ ఫినిష్ కాకపోతే వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా శిక్షించడం, సపరేట్ మళ్ళీ దానిపైన ఇంకా ఎక్స్ట్రా శిక్షలు వేయడం, అదంతా చేస్తుండే వాళ్ళంట. వీర్ సావర్కర్ సెల్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఆ లాస్ట్ సెల్ మన వీర్ సావర్కర్ గారి సెల్ అంట, అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇది మన వీర్ సావర్కర్ గారి సెల్. ఇక్కడ చూసుకోవచ్చు వినాయక దామోదర్ సావర్కర్, 28 మే 1883 నుండి 1966లో చనిపోయారు. సో ఇదే సెల్లో ఒక 10 సంవత్సరాలు అయితే ఈ జైల్లో గడిపినారంట. ఇక్కడ ఉంటుంది మనకు చూసుకోవచ్చు బర్త్ డేట్, పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ. ఇక్కడ 1911 నుంచి 1921 అంటే ఒక 15 అయితే ఈ సెల్లో గడిపినారు చూసుకోవచ్చు. ఇది వీర్ సావర్కర్ గారి సెల్. ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ సెల్ అసలు మిస్ అవ్వకండి. ఆయన జీవితం అంటే సగం జైలు జీవితం, ఆయన జీవితం సగం జైల్లోనే గడిచిపోయింది. ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ జైల్లోనే గడిపినారంట. దాంట్లో ఈ సెల్లో 10 సంవత్సరాలు ఇక్కడే చనిపోయింది చివరికి. ఇది చూడాల్సిన ప్లేస్లలో ముఖ్యమైనది ఈ జైల్లో. 1, 2, 3 ఫ్లోర్స్.
ఇది వాచ్ టవర్. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఇటు అటు 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 అటు. ఇప్పుడు వాచ్ టవర్ పైకి వెళ్దాం, మొత్తం పైకి. సో ఇప్పుడు మొత్తం పైకి వచ్చినాం. ఇక్కడ నుంచి మనకు వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇటొక సెక్షన్ ఉంది, ఇటొక సెక్షన్ ఉంది, ఇటొక సెక్షన్ ఉంది, అండ్ ఇటు సైడ్ ఉందా. సో ఇటైతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు కొన్ని పార్ట్స్ని తీసేసారంట, ఇట్లుండే అనుకుంటా మేబీ. సో ఇది, అండ్ ఇటు సైడ్ నుంచి సీ వ్యూ చూసుకోవచ్చు. ఓ సో సీ ఉంది కదా. దీని విషయం ఏంటంటే, చాలామంది ఖైదీలు సముద్రంలో దుంకి పారిపోవడానికి కూడా ట్రై చేసేవాళ్ళంట ఇక్కడ నుండి. చుట్టూ మొత్తం ఇట్లా ఒకసారి ఊహించుకోండి, చుట్టుపక్కల కొండలు, సముద్రము, మధ్యలో జైలు అంటే మామూలుగా ఉండదు సీన్. సో చూసారు కదా, ఇది మన అండమాన్ సెల్యులర్ జైల్ కదా, కాలాపాని జైల్. సో ఫైనల్లీ మొత్తం అయితే కంప్లీట్ చేసినాం. అండ్ ఇంకొక లైన్ టు లైన్ డీటెయిల్ టు డీటెయిల్ చేయాలి అని అంటే వీడియో ఒక 2-3 గంటలు, ఒక 6 గంటలు కూడా పడుతుంది. సో డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను ఆ కాలాపాని మూవీ చూడండి. డెఫినెట్గా అండమాన్కి వచ్చినప్పుడు సెల్యులర్ జైల్ విజిట్ చేయండి. విజిటింగ్ కంటే ముందు నైట్ లైట్ షో అండ్ సౌండ్ షోకి వెళ్తే మీకు స్టోరీ అంతా అర్థమవుతుంది, తర్వాత ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, సింపుల్గానే ఉంటుంది. అది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్కైనా కనీసం. ఓకే టీకే, బాయ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, సో అక్కడ నుంచి ఫాలో అవ్వండి. ఓకే బాయ్.